नमस्ते एट्रु गुड मार्निंग గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నంటే పొద్దు పొద్దుగానే ఈ వీడియో స్టార్ట్ చేసిన మేము ఏడుకోతున్నామో తెలుసా మా ఇంటికి వస్తున్నాం నాగంపేటకి అంతకుముందు అయితే వారం వారంలో పోతుంటివి వారం కాదు కానీ నెలల ఆదివారం వచ్చిందంటే పోతుంటివి కానీ ఇప్పుడు మస్తు తక్క చేసినాం అందుకే ఇవాళ మస్తు రోజులైంది కాబట్టి పోతున్నాం ఇది ఒక జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ అనమాట ఏది దొరికితే అది ఇస్తే ఏది దొరికితే అది పెడతా పోదామా మరి చలు 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 కమాన్ గుడ్ మార్నింగ్ సుబ్బు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఎఫ్ సార్ గంగే గుడ్ మార్నింగ్ నమస్తే నా ఫస్ట్ అదే అయిపోయింది ఆగపు కట్టి సుప్పు కట్టి ज्योति दुना बहुत स्लीपिंग हो बच्चे इस तब नागम पेड़ की हाँ उन माँ वाले अच्छे ने रोड ले मिले जन्नत ले ना वैसे नहीं के मैंने लोग पैदा हो वो कतार चाय के लिए पलाव ने अब वो नागम पेड़ बोर्ड 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 अरे हाँ बुची कर पीछे ना इधर ऊपर तो ना मिंका सोम दादा जली अंदर ही वो पटको दुबई के चुके सुपर गिंत में दिल लूं तुम्हें को इधर सुपर ले लूं गला ले उड़ाओ आ आ माँ सोमना तो चली अरे तिया चिका ना डोर डोर दिया चिका ना येल तो ना नहीं होगी इतना क्या कर लेंगे इतने तो अम्मा कोड कोला प्रेम वाले आये तम्मा హాయ్ బాయ్ హాయ్ మీ ఇంటికి గిఫ్ట్ ఏడ పెట్టుకుంటా హ్యాపీ వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఏమైంది ఏ ఇద్దరు క్యాన్సిల్ చేసిన నేను సుబ్బు నీ బట్టలు తెచ్చుకోరా ఫస్ట్ ఇది సాధ్యాయ ఏం లేదన్నా ఇంత ఎక్సైటింగ్ గా చూస్తుంది చూడు అంటే ఏం చాయ్ పెట్టాలి చాయ్ 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 కావాలి ఇప్పుడు మీకు అందుకే ఫోన్ చేసిన ప్రొద్దున మీరు ఏడదా కచ్చిగా చాయ్ పెట్టాలా అని చెప్పేసి ఇంకో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు పంది లే 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 చాయ్ తోందా సో అందరికి ఇప్పుడు నేను నా హెయిర్ కోసం తీసుకుంటున్న ప్రొడక్ట్స్ ఏంటో షేర్ చేసుకుందామని వచ్చిన అదే ఈ బావుది యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూ సో ఇది మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఎందుకంటే ఇది 100% న్యాచురల్ అండ్ రా హిమాలయన్ యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది సో మన హెయిర్కి చాలా బాగా ఇది హెల్ప్ చేస్తుంది రిమూవ్ బిల్డప్స్ రీస్టోర్ షైన్ అండ్ అట్లనే స్మూత్నెస్ని కూడా ఇస్తుంది అన్నమాట సో ఈ వావ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సిలికాన్ పారాబెన్ ఫ్రీ 100% న్యాచురల్ అండ్ అట్లనే ఈ షాంపూ అనేది మన జుట్టుని డ్యామేజ్ నుండి కాపాడుతుంది అండ్ పొల్యూషన్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఈ వావ్ స్కిన్ సైన్స్ది నేను కండిషనర్ కూడా యూజ్ చేస్తున్నాను ఇది కూడా మన జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఆర్గానిక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ప్లస్ అవకాడో ఆయిల్ ఉంటుంది కాబట్టి మన జుట్టును చాలా స్మూత్ చేస్తుంది అండ్ డ్రై అండ్ డ్యామేజ్ నుంచి కూడా కాపాడుతుంది పిహెచ్ బ్యాలెన్స్ని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది సో ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఇది కలర్ వేసుకున్న హెయిర్ కూడా చాలా సేఫ్ అన్నమాట అయితే ఇప్పుడు మేకప్ తీసేసి స్నానం చేయాలి అంతలోపు చాలా టైం ఉంది కాబట్టి ఆయిల్ పెట్టేసుకుంటున్నా సో ఈ వావ్ ది స్కిన్ సైన్స్ది 10-in-1 మిరాకిల్ హెయిర్ ఆయిల్ని వాడుతున్నాను ఇది నిజంగానే మిరాకిల్ లాగా పనిచేస్తుంది హెయిర్కి ఎందుకంటే 10 బొటానికల్ ఆయిల్స్ కలిస్తే ఈ 10-in-1 మిరాకిల్ హెయిర్ ఆయిల్ అన్నమాట సో ఇది కంప్లీట్ మన హెయిర్ కేర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది డ్రైనెస్ని తగ్గిస్తుంది డ్యామేజ్ని తగ్గించేస్తుంది డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది చిక్కులు పడకుండా ఉంటుంది చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి అండ్ దీనికి చూసిండ్రా ఒక స్పెషల్ బ్రష్ వచ్చింది దీంతోనే అప్లికేషన్ చేసుకునేది కూడా చాలా ఈజీ అది ఎట్లా సో ఈ వావ్ 10-in-1 మిరాకిల్ హెయిర్ ఆయిల్లో మిగతా 10 ఆయిల్స్ ఏంటి అని అంటే కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఆర్గాన్
జోజోబా, గ్రేప్స్ రిప్రెస్డ్ ఆయిల్ అండ్ అట్లనే బ్రింగరాజ్ ఎక్స్ట్రాక్ట్స్, విటమిన్ ఈ, రోజ్మేరీ, టీ ట్రీ ఎసెన్షియల్స్ అండ్ అట్లనే ఇవన్నీ కలిపి కూడా మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తాయి, జుట్టును చాలా స్ట్రాంగ్ చేస్తాయి అండ్ అట్లనే ఎప్పుడు హెల్దీగా బౌన్సీగా ఉండేటట్టు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది మొత్తం జుట్టుకు అప్లై చేసుకొని కొద్దిసేపు ఉంచుకొని తలస్నానం చేసి హెయిర్ మాస్క్, ఈ వావ్ది యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ మాస్క్ ఎట్లా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో తలస్నానం చేసుకొని వచ్చేసిన మామూలుగా అయితే టైం లేనప్పుడు ఈ కండిషనర్ యూజ్ చేస్తాను, కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఈ వావ్ స్కిన్ సైన్స్ది యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ మాస్క్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇందులో యాపిల్ సైడర్ వెనిగర్తో పాటు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా ఉంటుంది. ఇది మన స్కాల్ప్ని క్లీన్గా చేస్తుంది, పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, జుట్టుని చాలా సాఫ్ట్ చేస్తుంది, డ్యామేజ్ తగ్గించేస్తుంది అండ్ హెయిర్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది, స్మూత్గా షైనీగా కూడా చేస్తుంది. సో ఈ వావ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సిలికాన్, ప్యారబెన్, మినరల్ ఆయిల్స్ ఫ్రీ అన్నమాట. సో నో కెమికల్స్ కాబట్టి హ్యాపీగా మనం జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత తలస్నానం చేయాలి మంచిగా, అప్పుడు జుట్టు చాలా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. ఇప్పుడు అది అప్లై చేస్తాం. సో ఈ యాపిల్ సైడర్ వెనిగర్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎంజైమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన స్కాల్ప్ని రీస్టోర్ చేస్తాయి, పిహెచ్ బ్యాలెన్స్ని హెల్దీగా మెయింటైన్ చేస్తాయి అండ్ ఏమైనా డెడ్ సెల్స్ ఉంటే కూడా తీసేస్తాయి. అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్లో రిచ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఉండడం వలన ఇది కూడా మన స్కాల్ప్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది యూవీ డ్యామేజ్ నుండి. సో తలస్నానం చేసినాక నా జుట్టు ఇట్లా మంచిగా స్మూత్గా అయిపోయింది అనమాట. సో ఈ వావ్ ప్రొడక్ట్స్ అన్నీ మీకు నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వావ్లో కూడా దొరుకుతాయి, లింక్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ అట్లనే ప్రతి ప్రోడక్ట్ మీద ఇట్లా క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, దీని కనుక మీరు స్కాన్ చేసినట్టయితే మీరు పాయింట్లను తెలుసుకోవచ్చు, ఆ పాయింట్ల ద్వారా మీరు నెక్స్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. కాదు ఇదేంటి చిట్టుముచ్చల బిర్యానీ? ఇగో జ్యోతి వచ్చిందని బిర్యానీ చేస్తున్నా. మరి గత చిన్న ఉందండి. ఏమి రైస్? ఆ బిర్యానీ కాదమ్మా, ఇది మన బిర్యానీ. రైస్ నూకలు పెడుతున్నా, ఇది నూకలే. ఇది నాగంపేట బిర్యానీ. చికెన్? ఏది చికెన్? నువ్వే నువ్వే వేరే వాళ్ళకి ఇచ్చినారా? నిన్న అవుతారని చూడు ఒకసారి ఎట్లుందో. నానమ్మతో కాదు నువ్వు సెట్ కావు పెద్దగా అయినాక అని అంటున్నారు వీళ్ళకేం చెప్తారు? మా గంగులు అయితే మొత్తం ఏమంటాడు తెలుసా, హైదరాబాద్ ఏం పెట్టిస్తా అంటాడు చెప్పు మామ. మత్తు పైసలు నీకు చిన్న జీతం, టైర్ల గాలి కొట్టేందుకు పనికొస్తాడు అంతే. అట్లా అనుకునేటోళ్ళ పెద్ద పిసోలు. చిన్ని నువ్వు కాడు అందరు నడది ఇక్కడ, మనం నడుస్తాం. ఎందుకు మీరిద్దరు ఒక జట్టానే? అవునవును ఖర్చు పెట్టాడు, మంది అయితే ఖర్చు పెడతాడు. పీసుకం పీసుకం అంటే పీసుకం. సబ్స్క్రైబర్స్ మా చిన్నకి చికెన్ అంటూ రాదని చెప్తుంది గంగు.
నువ్వుతున్నా లేకపోతే మీ అన్న అడుగుతున్నాడా? మరి నాకు మరోలాడు చికెన్ వేసి కలుపు కలుపు. నీ కొడుకు ఏంటి పండేక ఉత్తన్నా సార్? అబ్బో నేను దొరకపోతాను, మీ తమ్ముడు దొరకపోతాడు. ఇద్దరు ఎందుకు కలుపుతా? ఎంతసేపు మూత పెట్టాలా? ఒక 10 మినిట్స్ మనం ఇద్దరు మంటల ప్రోగ్రామ్ చేద్దాం మన యూట్యూబ్ ఛానల్. ఓకేనా? అన్ని ఎత్తేసి మూత పెట్టాడు, అన్ని సేమ్ ప్రాసెస్. అంటే మూత పెట్టాడు దన్న వేసే పుడక పొడు కూడా అయితే మూత పెడతాది ఉడుకుతుంది. నేను కలుపుతా బా. మళ్ళీ ఫస్ట్ టైం నాకు నా యూట్యూబ్ కోసం వీడియో తెచ్చింది బా. ఏమన్నా రావాలని సంగతి చెప్తాను. ఎంత వెళ్ళి చెప్పు. ఏ కొంచెం ఇంకా ధనలు పొడి ఏముంది? ఎంత కొంత చాలు చాలు, కొత్తిమీర ఉంది ఇంకా దొడ్డు పేసిన వాళ్ళని. లేదు లేదు సన్న పప్పు ఈజీగా చేసిన వాళ్ళని. అది చాలా ఇంకా కలపాలా? చాలు చాలు, ఎంతగానో కలుపుతాం. స్పైసీ చికెన్ అంటే బాగా మహిళ పదం పొద్దు పొద్దున ఊర్లలో బ్రేక్ఫాస్ట్ మరి అన్నం మీద మంచిగా బాగా రైస్ చికెన్ అక్క రంగులకి ఫస్ట్ వేస్తున్నాం అత్తమ్మ. మేమందరం ముందు కూర్చుని లభించాలమ్మ. చిన్నప్పుడు అప్పటి సరే తింటూనే ఉన్నాడు ఇంకా. చెరుకు రసమా కల్లా? చెరుకు రసం సండే స్పెషలా? చెరుకు రసము ఒక బిందర్ వాటి. హాయ్ సోనమ్మ, ఈ యూట్యూబ్ లో చూడమ్మ కట్ చూస్తుంది. హాయ్ సోనమ్మ. హాయ్ ఆయన చెప్పు. ఆయన చెరుకు రసము. సుబ్బు నిద్రలోకి వచ్చి లేచా? గుడ్ మార్నింగ్. ఎందుకు ఏమిటని కూడా అడగవు కదా. ఇచ్చుడు ఇప్పొచ్చింది, ఇప్పొచ్చి ఇచ్చుడు, ఇప్పట్టింది పెట్టిది పెట్టిది అక్కకి. నేను దాగా తీసుకు తీసుకు. నేను దాగా. ఓకే వీడియో కోసం చూస్తా. విదిత ఎవరు? విదితనా? విదిత కాయ చెప్పు. మామ తింటున్నావా? తిని నీకు ఎంతమంది మన్మరాలు? ముని మన్మరాలు కదా అత్తమ్మ, ముని మన్మరాలా? ఆ మన్మరాలు అంతే ముని మన్మరాలి. వద్దనద్దు తినాలి. తిని ఏరేం కడలే. ముక్క అయితే తింటున్నావులే సార్ పిట్టే. రాత్రి వీడు మా ఇంటి పెద్ద మనిషి, ఇడు హీరో విలన్ అన్ని అయిపోయింది. సండే హాలిడే అయిపోయింది, పోతున్నాం హైదరాబాద్. తెలందాక ఎంత అవుతుంది? 9:50 పోతున్నాం తెలందాక. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే నాకు ఇష్టం లేదు. మబ్బు మొహాలు వేసుకొని ఉంటాం కాబట్టి ఇప్పుడే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. బాయ్ చెప్పు రింకు. లలి బాయ్ చెప్పు. బాయ్.
సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. పక్కకుంది చూసారా మా అత్తమ్మ, అత్తమ్మ అంటే ఎట్లా అత్తమ్మ ఏంది అని మీరేం అడగకూడదు సరేనా. ఎందుకంటే నా లైఫ్లో నాకు బ్లడ్ రిలేషన్ కన్నా బయట ఉన్న అన్నలు చెల్లెళ్ళు వాళ్ళు ఎక్కువ. అందరిప్పుడు నన్ను అక్క అన్న సరే కానీ నా కష్టకాలంలో నాకు వండి నిలబడి నన్ను నీరు దాకా తీసుకుంటాను.